కన్నడ రాజకీయాలతో ఆర్థిక రాజధాని ముంబై నగరం ఒక్కసారిగా వేడెక్కింది. అసమ్మిత ఎమ్మెల్యేలను కలిసేందుకు వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత శివకుమార్ను హోటల్ ముందు పోలీసులు అడ్డుకోవడంతో ఒకసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మరోవైపు ఎమ్మెల్యేలను కలవకుండా తాను హోటల్ను విడిచి వెళ్లేది లేదని ఆయన పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా హోటల్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. But ultimately, they had to act through their bosses and they just brought me here and placed me in this guest house. I'm very happy. The Mumbai Congress Committee, headed by Milind Deorai and his team, the Youth Congress, my CRP deputy leader from the Maharashtra, Mr. Khan, and our Sanjay Nirupam, the Youth Congress, the NSY, and all the party cadres. Knowing the fact, they rush and they stood like a rock. Anyway, it's my bound duty to protect my men, my friends and my party men. No doubt, whatever they take action, I am least bothered. What type of cases, whatever they does. One has to be born, has to die one day. So in our life, what we do is very much important. శాంతి భద్రతలకు ముప్పు కలిగే ప్రమాదం ఉన్నందున పోవాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ విధించినట్లు గ్రేటర్ ముంబై పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఈ ప్రాంతంలో 4 కంటే ఎక్కువ మంది ఒకే చోట ఉండరాదు. జూలై 12 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. Friends, and the police commissioner has come and asked me that. I said I can't live here, I come for a purpose, and they are my friends, they have been colleague with us. So the police commissioner has gone to meet my friends and request them that I have come all the way. Let me see that they go and meet him, but I can't go without meeting them. I have to take them along with me, or I have to meet them. Sir, police is saying that section 144 is imposed here, so have they told you? I am sure. You see, if let police do their duty. I don't want to trouble the police or make a law and order problem. We are a law-abiding citizen. We have not come more than 4. We are only 4. The numbers may be, we don't want any of the party cadres to come. అసమ్మతులను బుజ్జగించేందుకు శివకుమార్ హోటల్ వద్దే తిష్ట వేయడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. హోటల్లో తాను గది బుక్ చేసుకున్నానని చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. లోపలున్న ఎమ్మెల్యేలు అంగీకరిస్తే అనుమతిస్తామని మాత్రం చెప్పారు. మరోవైపు శివకుమార్ బుక్ చేసుకున్న గదిని హోటల్ యాజమాన్యం సైతం రద్దు చేసింది. అయినప్పటికీ హోటల్ నుంచి వెళ్లేందుకు ఆయన నిరాకరించారు. కాగా తాము ఎట్టి పరిస్థితుల్లోనూ శివకుమార్ను కలవబోమని రెబల్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దీంతో పోలీసులు శివకుమార్ను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ జేడిఎస్ శాసకులు ఇబ్బరు స్వతంత్రవాగి గెద్దుబందు సచివరాగిద్దు రాజీనామె కొట్టు రాజ్యపాలకి బీజేపీకి బెంబల కొడితేనే అని తేలి సేరి 16 జన ఈగాగలేనే స్పీకర్ అవర్కి రాజీనామె పత్రవన్ను సలిసిదారే. నా ఈ సభే ముగిద మేలే అటు ముంబై పోలీసుల తీరుపై శివకుమార్ అసహనం వ్యక్తం చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కలవడానికి వచ్చిన తనను అరెస్టు చేయడం దారుణమన్నారు. ముంబైలో పోలీసు వ్యవస్థ బీజేపీ కనుసైగల్లో నడుస్తోందని ఆరోపించారు. కర్ణాటకలో అధికారం నెలకొల్పడానికి కొంతమంది ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. Regional Congress Committee people, they are agitating.
And you may also be aware that you might have seen in the TV also. And Shivkumar has gone, I think, yesterday night. And today he wanted to meet. But... ఒకవైపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ప్రయత్నాలు జరుగుతుంటే కాంగ్రెస్ జేడీఎస్ కూటమికి మరో ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ కు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అందులో ఒకరు తాజా మాజీ మంత్రి నాగరాజు, అంటే 2 రోజుల క్రితం మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరొకరు సుధాకర్. ఈ ఇద్దరు రాజీనామా చేశారు. దీంతో మొత్తం కర్ణాటకలో రాజీనామా చేసిన ఎమ్మెల్యేల సంఖ్య 16కు చేరుకుంది. కాంగ్రెస్ జేడీఎస్ కూటమికి సంబంధించి 118 మంది ఎమ్మెల్యేల్లో 16 మంది రాజీనామా చేసినట్లయింది. అయితే రామలింగారెడ్డి, మరొకరు మునిరత్నం వెనక్కి వచ్చినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ జేడీఎస్ సర్కార్ బలం 104, బీజేపీ బలం 105. దీంతో కుమారస్వామి సర్కార్ మైనారిటీలో పడింది. కర్ణాటక రాజకీయ వ్యవహారంపై లోక్సభ దద్దరిల్లింది. రెబల్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్లోకి వెళ్లనివ్వడం లేదంటూ లోక్సభలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేశారు. డీకే శివకుమార్ను హోటల్ లోపలికి వెళ్లనివ్వకుండా ముంబై పోలీసులు ఓవరాక్షన్ చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. తమకు ప్రాణహాని ఉందని ఎమ్మెల్యేలు లేఖ రాశారని, ఎమ్మెల్యేల ఫిర్యాదుతోనే శివకుమార్కు అనుమతినివ్వలేదని బీజేపీ తెలిపింది. కర్ణాటక రాజకీయం క్షణక్షణానికి రసవత్తర మలుపులు తిరుగుతోంది. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించాలని మాజీ సీఎం యడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీ ఎమ్మెల్యేలు కర్ణాటక అసెంబ్లీ ముందు ధర్నా చేశారు. అలాగే తమ రాజీనామాలు ఆమోదించకుండా స్పీకర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని రెబల్ ఎమ్మెల్యేలు సైతం సుప్రీంకోర్టుకు ఎక్కారు. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని వారంతా సిజిఐని కోరారు. గురువారం పిటిషన్ విచారించేందుకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఇరిగేషన్ మినిస్టర్ ఓ బొంబే గాయ హోటల్ బుక్ కియే గాడి సే ఉత్రే హోటల్ జబ్ జానే లగే దర్వాజే పే పహుంచే పోలీస్ ఉన్కో ఘేర్ లియా ఉన్కో కహనే లగే తుమ్ అందర్ నహీ జా సకోగే హోటల్ హోటల్ మాలిక్ ఆకే కహతా హై కి తుమారా తుమారా బుకింగ్ క్యాన్సిల్ హో గయే ఇస్కా మతలబ్ క్యా హై హువా హమారా జో హోటల్ how the government can, how the police can stop him? Sir, now his room has been cancelled, he's no longer gone. Okay, yeah, that is what I'm telling. The Maharashtra government is doing all the dramas. The day, not only this time, last five time or so, we are experiencing the Maharashtra chief.